రాజకీయాల్లో ఎక్కడ నెగ్గాలో తెలిస్తే మాత్రమే సరిపోదు ఎక్కడ తగ్గాలో కూడా తెలుసుండాలి సరిగ్గా అదే సూత్రం అమలు చేసిన జనసేనాని పవన్ కళ్యాణ్కు ఇప్పుడు అది పనికొస్తోందా సీట్లు తగ్గినా పొత్తికే మొగ్గు చూపిన నాయకుడు తనను నమ్మిన వారికి ప్రస్తుతం మంచి అవకాశాలు ఇప్పించుకోగలుగుతున్నారా తనను విమర్శించిన వాళ్లకు తన విధానమేమిటో అర్థమయ్యేలా చూపిస్తున్నారా పవన్ కళ్యాణ్ డిప్యూటీ గా ఏపీ రాజకీయాల్లోనూ ప్రభుత్వంలోనూ ప్రస్తుతం కీలక భూమిక పోషిస్తున్న నాయకుడు ఏపీలో అధికార వైసీపీని ఓడించడమే ప్రధాన లక్ష్యంగా రాజకీయాలు చేసిన జనసేనని టీడీపీ బీజేపీ పొత్తు కుదరటంలోనూ కీలకమయ్యారు పొత్తు కొనసాగడమే ముఖ్యమని ఒకంతా తమ పార్టీకి ముందుగా కేటాయించిన సీట్లలో కోతులు కూడా సంతోషంగా విధించుకున్నారు ఆయన్ను విమర్శించిన వారికి మౌనంగానే సమాధానం చెప్పారు అయితే తీసుకున్న సీట్లలో నూటికి నూరు శాతం గెలవడం ద్వారా దేశ ఎన్నికల వ్యవస్థలోనే ఒక కొత్త అధ్యాయం రాశారు కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు తరువాత ప్రాధాన్యత కలిగిన నాయకుడిగా కొనసాగుతున్నారు తన వెంట పార్టీలో నడిచిన వారిలో కొంతమందిని శాసనసభలో మరికొందరిని లోక్సభలో అడుగుపెట్టేలా చేశారు తాను డిప్యూటీ సీఎం కావటంతో పాటు ఎమ్మెల్యేలుగా గెలిచిన వారిలో నుంచి నాదన్ల మనోహర్ కందుల దుర్గేష్ మంత్రులయ్యారు ఇక అక్కడితోనే పనైపోలేదు పార్టీ ఎదుగుదలపై కూడా దృష్టి పెట్టారు జనసేనాని బయటికి చూసినప్పటికీ పార్టీ బలోపేతం కోసం పెద్దగా కార్యక్రమాలు చేసినట్లు కనిపించదు కానీ అమలు చూస్తే మాత్రం ఆ పార్టీ అధినేత ఎటు దిశగా అడుగులు వేస్తున్నారో అర్థమవుతోంది ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మొదటి విడతగా కొన్ని నామినేటెడ్ పదవులను కూడా భర్తీ చేసింది మొదటి విడత చేపట్టిన నామినేటెడ్ పదవుల్లో జనసేన పార్టీకి పన్నెండు పదవులు దక్కాయి టిర్కో కార్పొరేషన్ చైర్మన్గా జనసేన పార్టీ క్రమశిక్షణ సంఘం అధ్యక్షునిగా కొనసాగుతున్న అజయ్ నియమించారు అదేవిధంగా న్యాయవాది సుధీర్ కు సివిల్ సప్లై చైర్మన్ పదవి కట్టబెట్టారు సుధీర్ ప్రస్తుతం కాకినాడ జనసేన శివశంకర్ ను వరించింది కార్పొరేషన్ చైర్మన్ పదవి ముగ్గురికి దక్కగా మరో తొమ్మిది మంది డైరెక్టర్ పదవుల్లో కొనసాగుతున్నారు ఈ నామినేటెడ్ పదవుల కేటాయింపులో సీనియారిటీతో పాటు ఇతర అంశాలను కూడా పరిగణలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది పార్టీకి విధేయులుగా ఉన్న వారికి అధిక ప్రాధాన్యం ఇచ్చినట్లుగా పదవులు దక్కించుకున్న వారి పేర్లను చూస్తే అర్థమవుతోందనే చర్చ జరుగుతోంది అయితే పార్టీలో సీనియర్లుగా ఉన్న వారిలో కొంతమందికి నామినేటెడ్ పదవులు దక్కకపోవటం పట్ల కాస్తంత అసంతృప్తి ఉన్నప్పటికీ పార్టీ లైన్ దాటిని వారికి అధిక ప్రాధాన్యం అన్నట్లుగా భావిస్తున్నారు జనసేనాని కూడా అదే విషయంపై ప్రధానంగా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది ఏపీలో ప్రస్తుతం ఉన్నది కూటమి ప్రభుత్వం పదవుల పంపకం విషయంలోనూ కూటమి ధర్మాన్ని పాటించాల్సి వస్తోంది అందులోనూ కూటమి పార్టీలతో సఖ్యత కలిగిన నాయకులు పార్టీలోనే కొనసాగుతూ పార్టీకి నష్టం కలిగేలా వ్యవహరించే నాయకుల పట్ల జాగ్రత్తగా ఉంటున్నట్లు చర్చ జరుగుతోంది జనసేన బలంగా ఉందని భావించిన నియోజకవర్గాల్లోనూ మిత్రపక్షాలకు సీట్లు ఇచ్చేందుకు సున్నితంగా అంగీకరించారు జనసేనాని ఇప్పుడు అలాంటి చోట్ల నామినేటెడ్ పదవులు ఇప్పించుకోవాల్సి వస్తోంది అదే సమయంలో సిట్టింగ్ ఎమ్మెల్యే మిత్రపక్షాలకు చెందిన వారు కావటంతో వారితో సఖ్యత కూడా ముఖ్యమని ఆ పార్టీ భావిస్తుందట ఒకవైపు పార్టీ లైన్ దాటకుండా ఉన్న నాయకులు మరోవైపు కూటమి నాయకులను సమన్వయం చేసుకోగలిగిన వారి కోసం ఇప్పుడు జనసేనాని వడపోస్తున్నారట అలాంటి నాయకులకు నామినేటెడ్ పదవుల్లో అవకాశం ఇవ్వడం ద్వారా భవిష్యత్తులో పార్టీ ఎదుగుదలకు అవకాశం ఉంటుందని భావిస్తున్నారట జనసేనాని త్వరలో రెండో విడత నామినేటెడ్ పదవుల నియామకం ఉంటుందనే ప్రచారం మొదటి విడతలో అవకాశం దక్కని నాయకులు ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేస్తున్నారట ఆశావహుల విషయంలో పార్టీ అధినేత పవన్ మాత్రం పార్టీ రేఖ దాటకుండా పనిచేసిన వారిని మాత్రమే ఎంచుకుంటున్నట్లుగా ప్రచారం జరుగుతోంది మొదటి దఫా నామినేటెడ్ పదవుల నియామకాల్లో కొంతమంది అసంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ జనసేనాని మాత్రం తక్షణ అవసరాలు కాకుండా భవిష్యత్తు పార్టీ ఎదుగుదలకు దృష్టిలో పెట్టుకుని పదవులు ఇచ్చారన్న ప్రచారం జరుగుతోంది రెండో విడతలోనూ అదే పరిస్థితి ఉండవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది ఎన్నికల సమయంలో పొత్తులు సీట్ల పంపకంపై నోరు జారిన బొలిసెట్టి సత్యనారాయణకు మొదటి విడత నామినేటెడ్ పదవుల్లో అవకాశం లభించలేదు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటంతో తనకు నామినేటెడ్ పదవి ఖాయమని భావించిన బొలిసెట్టి సత్యనారాయణ తనకు నామినేటెడ్ పదవి లభించకపోవడంతో కొంతకాలంగా సైలెంట్ అయిపోయారు అలాంటి వారు మరికొంతమంది నాయకులు కూడా పదవులు ఆశించి భంగపడ్డారు ఇతర పార్టీలోని నాయకులను ఇరుకున పెట్టాలనే ఆలోచనతో పార్టీ లైన్ దాటి హాట్ టాపిక్ గా మారిన నాయకులను జనసేనాని పదవుల విషయంలో పక్కన పెడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది రెండు విడత నామినేటెడ్ పదవుల పంపకంలో భాగంగా కొన్ని రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇంకా భర్తీ కావాల్సి ఉంది అదేవిధంగా వివిధ ప్రాంతాల్లోని పట్టణాభివృద్ధి సంస్థలకు చైర్మన్ల ఎంపిక కూడా చేపట్టాల్సి ఉంది ఇక ఏపీలో టీడీపీ బీజేపీ పొత్తు దూరడంలో కీలకమైన పవన్ వాస్తవానికి చాలా కాలంగా ఎన్డీఏలో భాగస్వామిగా ఉండడం బీజేపీ ఢిల్లీ పెద్దలతో ఆయనకున్న సాన్నిహిత్యం కారణంగా కేంద్రంలోనూ నామినేటెడ్ పదవులు వస్తాయని ఆశిస్తున్న నాయకులు ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు కొత్తపేట నుంచి బండారు శ్రీనివాస్ పెద్దాపురం నుంచి తిరుమల బాబు వైజాగ్ నుంచి పంచకర్ల సందీప్ కోన పాపారావు పసుపులేటి ఉషాకిరణ్ విజయనగరం నుంచి యశస్వి ఈ పదవులు ఆశిస్తున్న వారిలో ఉన్నారు వీరితో పాటు రాయలసీమ నుంచి మరికొంతమంది పదవులు ఆశిస్తున్న నాయకులు ఉన్నారు అయితే జనసేనాని మాత్రం ఒకవైపు పార్టీ విధేయత మరోవైపు కూటమి ధర్మం పాటించడం మిత్రపక్ష నాయకులతో సమన్వయం చేసుకోగల వారిని ఎంపిక చేస్తున్నట్లు చర్చ నడుస్తోంది సో ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ పొలిటికల్ వార్ విశేషాలు మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగోడి సత్తా